కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత సామాన్య శకం 1324 నుండి 1475 వరకు సుమారు 150 సంవత్సరాల కాలాన్ని ఆంధ్రదేశ చరిత్రలో కమ్మ రెడ్డి వెలమ యుగం అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి వెలమ కులస్థులు రాజ్యాలు స్థాపించి పాలించారు. ఒరుగల్లు సామ్రాజ్యాన్ని పునరుద్ధరించిన ముసునూరు నాయకులు కమ్మవారు. అద్దంకి కొండవీటి రాజ్యాన్ని స్థాపించిన వారు రెడ్లు. రాచకొండ దేవరకొండ రాజ్య స్థాపకులు పద్మనాయక వెలమలు. ఈ మూడు కులాలు స్థానిక తెలుగు ప్రజలు. వీరి రాజ్యాలకు సమకాలికంగా కర్ణాటక దేశంలో విజయనగర రాజులు, మహారాష్ట్ర గుల్బర్గా ప్రాంతాలలో బహమనీ సుల్తానులు, కళింగను తూర్పు గాంగులు పాలించేవారు. ఈ మూడు వంశాలు వారికి సమీపంలోని ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని భాగాలను పాలించారు. దక్షిణాంధ్ర దేశంలోని రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో ఉండేవి. ఉత్తర తెలంగాణ ప్రాంతాలు బహమనీ రాజ్యంలో ఉండేవి. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా ప్రాంతాలు తూర్పు గాంగుల సామ్రాజ్యంలో భాగాలై ఉండేవి. ఈ సరిహద్దుల్లోని ఈ మూడు వంశాలు ఆంధ్రదేశంలోకి చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తూ ఉండేవి. అది గమనించకుండా ఆంధ్రదేశ రాజ్యాలైన కమ్మ రెడ్డి వెలమ రాజ్యపాలకులు అజ్ఞానంతో ఈర్ష్యద్వేషాలతో అంతఃకలహాల పాలై ఒకరిపై ఒకరు పోరాటాలు సాగించి 1475 నాటికి అందరూ నశించారు. వారి పతనం తర్వాత సరిహద్దుల్లోని విజయనగర, బహమనీ, గాంగ వంశస్థులు ఆంధ్రదేశంలోని సొచ్చుకు వచ్చారు. ఇంచుమించు అదే కాలంలో గంగ వంశస్థులను తొలగించిన కళింగ గజపతులు గంగ వంశ వారసులుగా తూర్పు నుండి ఆంధ్రదేశంలోని చొచ్చుకొని వచ్చారు. దాంతో దిక్కు ముక్కు లేని ఆంధ్రదేశంపై ఆధిపత్యం కోసం గజపతి, నరపతి, అశ్వపతులు పోటీ పడ్డారు. దక్షిణ భారతదేశ చరిత్రలో గజపతి, నరపతి, అశ్వపతుల సంఘర్షణకు ఆంధ్రదేశం రంగస్థలమైంది. మొదటి గజపతులు, ఆ తర్వాత బహమనీ సుల్తానుల వారసులైన గోల్కొండ నవాబులు ఆంధ్రదేశాన్ని జయించారు. ఆ తర్వాత వరుసగా మొఘలులు, నిజాంలు, ఇంగ్లీష్ వారు పాలించారు. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లు ఏర్పడే వరకు శతాబ్దాల తరబడి ఆంధ్రులు పరాయి పాలనలో మగ్గిపోయారు. కనుక ఆంధ్రదేశ చరిత్రలో కమ్మ రెడ్డి వెలమ యుగమే స్వచ్ఛమైన ఆంధ్రజాతి పాలన అని చెప్పవచ్చు. ఈ యుగంలో రాజకీయంగా ఆంధ్రులు స్వాతంత్ర్యాన్ని కోల్పోవడమే గాక సాంఘికంగా కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఆంధ్ర సమాజంలో క్షత్రియ కులం అదృశ్యమై కమ్మ రెడ్డి వెలమ అనే ప్రత్యేక కులాలు రూపొందడం మొదటి పరిణామం. ప్రాచీన కాలం నుంచి ఉన్న స్థానిక పేర్లు మారిపోవడం రెండవ పరిణామం. క్షత్రియ కులం అంతం కావడం మూడవ పరిణామం. చాళుక్య, కాకతీయ అనే రాజవంశాల పేర్లు మటుమాయం కావడం మరొక పరిణామం. కాకతీయుల కాలం వరకు కులభేదాలు లేని రైతులు, కాపులు కాకతీయ రాజ్య పతనం తర్వాత కమ్మ, రెడ్డి, వెలమ అనే మూడు వర్గాలుగా చీలిపోయారు. చివరికి 15వ శతాబ్దంలో మూడు ప్రత్యేక కులాలుగా రూపొందించారు. చాళుక్య యుగంలో వ్యవసాయ వృత్తిని సాగించిన రైతులు యుద్ధ సమయాలలో తమ రాజులకు సహాయంగా సైనికులుగా యుద్ధాలకు వెళ్ళేవారు. యుద్ధాలు లేని కాలంలో తమ వ్యవసాయ వృత్తిని కొనసాగించేవారు. వ్యవసాయ వృత్తిని సాగించే రైతులను కాపులు అని కూడా అనేవారు. భూమిని నమ్ముకొని దానినే కాపు కాసుకుంటూ జీవించేవారు కనుక వారిని కాపులు అని కూడా పిలిచేవారు. పల్లవ చాళుక్య, చోళ చాళుక్య సంఘర్షణ కాలంలో దక్షిణ దేశంలో నిరంతర యుద్ధాలు సాగి సైనిక వృత్తికి విశేష ప్రాధాన్యత వచ్చింది. యుద్ధ వీరులకు అమిత ప్రాచుర్యం వచ్చింది. కనుక నాటి రాజులు వీరులను, దృఢకాయులను సైనికులుగా చేర్చుకునేవారు. ధైర్య సాహసాలు కలిగిన వారిని, పరాక్రమవంతులను సేనాధిపతులుగా నియమించుకున్నారు. సైనిక వృత్తి మంచి లాభసాటిగా మారడంతో అనేక మంది రైతులు వ్యవసాయ వృత్తిని వదిలేసి సైనికులుగా చేరిపోయేవారు. ఈ విధంగా వ్యవసాయ వృత్తిని వదిలివేసి సైనిక వృత్తిని స్వీకరించిన కుటుంబాల వారిని రాజులు మాండలీకులుగా, సామంతులుగా కూడా నియమించారు. దాంతో వారు రాజ్యాధికారాన్ని పొంది సమాజంలో క్షత్రియుల స్థానాన్ని పొందారు. కానీ వారు వాస్తవానికి శూద్రులు. ఇలాంటి కుటుంబాల వారు చాళుక్యుల వద్ద, కాకతీయుల వద్ద సేనాధిపతులుగా, మాండలీకులుగా పనిచేశారు. కాకతీయుల కాలం వరకు వారిలో శాఖాభేదాలు లేవు. అందరూ ఒకరితో ఒకరు వియ్యం పొందారు. కానీ కాకతీయుల పతనం తర్వాత కమ్మ, రెడ్డి, వెలమ అనే మూడు ప్రత్యేక కులాలుగా చీలిపోయారు. వారు ఆ విధంగా చీలిపోవడానికి స్పష్టమైన కారణాలైతే తెలియదు. కానీ 14వ శతాబ్దానికల్లా ఈ మూడు కులాలు స్పష్టమైన ప్రత్యేక రూపాలను సంతరించుకున్నాయి. ఈ మూడు కులాల వారు రాజ్యాలు సంపాదించి పాలించారు.
కాకతీయ సామ్రాజ్య పతన కాలం నుండి కళింగ గజపతులు ఆంధ్రదేశాన్ని జయించే వరకు ఈ మూడు కులాలు ఆంధ్రదేశాన్ని పాలించాయి. కనుక ఈ కాలాన్ని ఆంధ్రదేశ చరిత్రలో కమ్మారెడ్డి వెలమ యుగంగా పరిగణించవచ్చు. కమ్మారెడ్డి వెలమ యుగంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆంధ్రదేశంలో క్షత్రియ కులం అదృశ్యమైంది. చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకున్న తెలుగు చోళులు, కోణ హయ్యయ వంశాలు పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఈ వంశాలన్నీ కమ్మారెడ్డి వెలమ కులాలలో విలీనం అయిపోయాయి. చాళుక్యులు, చోళవంశాలు కమ్మవారిలో విలీనం అయిపోయాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. 14వ శతాబ్దం నాటికి ఈ మూడు కులాలే పాలక కులాలుగా మిగిలాయి. చోళ, చాళుక్య, కాకతీయ వంశ నామాలన్నీ అదృశ్యమైపోయాయి. అంతవరకు ఆంధ్రదేశపు రాజ్యాలన్నీ వంశనామాలతో ఉండేవి. చాళుక్య రాజ్యం, చోళరాజ్యం, హైహయ రాజ్యం, కాకతీయ రాజ్యం మొదలైన పేర్లతో ఉండేవి. 14వ శతాబ్దం నాటికి వంశాల పేర్లు అంతరించి కులాల పేర్లతో రాజ్యాలు ప్రఖ్యాతి చెందాయి. కొండవీటి రెడ్డి రాజ్యం, రాచకొండ, రేచర్ల పద్మనాయక రాజ్యం అనే కుల సంకేతాలతో రాజ్యాలు ఏర్పడ్డాయి. మరొక మార్పు, ప్రాచీన కాలం నుండి వస్తున్న స్థానిక ప్రాంతాల పేర్లు కూడా మారిపోయాయి. రెడ్డి రాజ్యం స్థాపించిన ప్రాంతానికి అంతకుముందు కమ్మనాడు, వెలమనాడు, పలనాడు అనే పేర్లుండేవి. గుండ్లకమ్మ నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని కమ్మనాడు అని పిలిచేవారు. అంటే నేటి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలోని దక్షిణ ప్రాంతం. ఇక్ష్వాకు శాసనాలు దానిని కర్మ రాష్ట్రం అని పేర్కొంటున్నాయి. తర్వాత అదే కమ్మ రాష్ట్రం కమ్మనాడు అని పిలిచారు. గుండ్లకమ్మ అనే పేరు కూడా కమ్మ అనే పదం నుండే వచ్చింది. అంటే కమ్మ నది, దానిలో గుండ్లు ఎక్కువగా ఉన్నందువల్ల దానికి గుండ్లకమ్మ నది అని పేరు వచ్చింది. ఈ ప్రాంతమే నేటి కమ్మవారి స్వస్థానం. బౌద్ధ యుగంలో కమ్మ అనే జాతి వారుండేవారు. వారిని కమ్మలు, నవకమ్మలు అని అమరావతి శాసనం పేర్కొంటుంది. వారే కమ్మవారికి మూల పురుషులు కావచ్చు. వారి నివాస ప్రాంతం గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాలు. అందువల్ల ఆ ప్రాంతానికి కమ్మ రాష్ట్రం అని పేరు వచ్చింది. అక్కడ నుంచే కమ్మవారు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు. వారు వెళ్ళిన ప్రాంతంలో వారిని కమ్మనాటివారు అని పిలిచేవారు. నేడు కూడా ఈ ప్రాంతంలో కమ్మవారి జనాభా ఎక్కువ. ప్రాలయ వేమారెడ్డి కమ్మనాటిలో రాజ్యస్థాపన చేశాడు. అతని రాజధాని అద్దంకి, అది గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది. రెడ్డి రాజ్యస్థాపన చేసిన తర్వాత అంతవరకు వాడుకలో ఉన్న కమ్మరాష్ట్రం, కమ్మనాడు అనే పేర్లు మరుగున పడిపోయి అద్దంకి రాజ్యం, అద్దంకి సీమ అనే పేరు వాడుకలోకి వచ్చింది. పలనాడు ప్రాంతంలో రెడ్డి రాజులు బెల్లంకొండ, కేతవరం, తంగెడ, నాగార్జునకొండ కోటలు నిర్మించి పలనాడు ప్రాంతాన్ని విభజించి ఆ కోటలకు అనుబంధం చేశారు. దాంతో పలనాడు అనే పేరు పోయి బెల్లంకొండ సీమ, తంగెడ సుమత, నాగార్జునకొండ సముత అనే పేర్లు వాడుకలోకి వచ్చాయి. పలనాటి సీమ సత్యనపల్లి వద్ద భృగుబండ వరకు విస్తరించి ఉండేది. ఆ ప్రాంతానికి పలనాడు అనే పేరు అంతరించిపోయింది. ఆ ప్రాంతం బెల్లంకొండ సీమ, బెల్లంకొండ రాజ్యం అనే పేరుతో ప్రత్యేక ప్రాంతంగా రూపొందింది. పిల్లేరు నదికి పశ్చిమ ప్రాంతం మాత్రం నేటికీ పలనాడు అనే పేరు నిలబెట్టుకుంది. అందుకు కారణం అక్కడ ప్రజలలో పలనాటి పదం వాడుకలో ఉన్నందువల్లే నేటికి ఆ పేరు నిలిచి ఉంది. కానీ కమ్మనాడు, వెలమనాడు అనే పేర్లు ఆ ప్రాంత ప్రజల స్మృతిపదం నుండి శాశ్వతంగా నశించిపోయాయి. అయితే బ్రాహ్మణుల శాఖల పేర్లతో మాత్రం అవి నిలిచి ఉన్నాయి. కమ్మనాటి బ్రాహ్మణులు, వెలనాటి బ్రాహ్మణులు 6,000 నియోగులు అని నేటికీ ఉన్నారు. కమ్మనాడు 6,000 గ్రామాలతో ఉండేదట. అందువల్ల కమ్మనాటి శాఖ వారికి 6,000 నియోగులు అనే పేరు కూడా వచ్చింది. బ్రాహ్మణుల శాఖల పేర్లు రూపంలో మాత్రమే నేడు కమ్మనాడు, వెలమనాడు నిలిచి ఉన్నాయి. అలాగే తెలంగాణలోని స్థానిక పేర్లైన కొరవసీమ, మెతుకుసీమ, నతవాడి మొదలైన పేర్లు మరుగునపడి ఓరుగల్లు రాజ్యం, రాచకొండ, దేవరకొండ రాజ్యాలు అనే పేర్లు వచ్చాయి. ఈ విధంగా వంశాల పేర్లు పోయి కులాల పేర్లు, ప్రాచీన స్థానిక నామాలు పోయి రాజ్యాల రాజధానుల పేర్లే స్థలనామాలుగా మారిపోయాయి. కనుక ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ రాజ్య పతనం ఒక యుగ సమాప్తికి సంకేతం. అంటే ప్రాచీన వంశాలు, స్థలనామాలు అంతరించి ప్రాచీన యుగం సమాప్తమైంది. తర్వాత నూతన సాంఘిక రాజకీయ వ్యవస్థలు వచ్చాయి. ఆనాడు రూపొందిన కమ్మ, రెడ్డి, వెలమ కులాలు నేటికి తమ ప్రత్యేకతలతో కొనసాగుతున్నాయి. కనుక ఆంధ్రదేశ చరిత్రలో 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడంతో నూతన యుగం ప్రారంభమైంది. అదే కమ్మ, రెడ్డి, వెలమ యుగం. ఈ మూడు కులాలు తమ రాజ్యాలు పోయిన తర్వాత కూడా సైనిక రాజకీయ వృత్తిని వదిలిపెట్టలేదు. ముసునూరు రాజ్యం పోయిన తర్వాత కమ్మవారు విజయనగర రాజ్యంలో సేనాధిపతులుగా చేరారు.
వెలమలు కూడా తమ రాజ్యం పోయిన తర్వాత విజయనగర రాజ్యంలో సేనాధిపతి పదవులు సంపాదించారు. రెడ్డి రాజ్యం పోయిన తర్వాత ఎక్కువ మంది రెడ్లు వ్యవసాయ వృత్తిలో ప్రవేశించారు. విజయనగర సామ్రాజ్యంలో రెడ్డి సేనాను లేరు. విజయనగర రాజ్యం పోయిన తర్వాత కూడా కమ్మ వెలమ వారు తమ రాజకీయ సైనిక వృత్తిని మానలేదు. వారు తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన గోల్కొండ, మొఘల్, నిజాం నవాబుల వద్ద సేనాధిపతులుగా, మాండలీకులుగా, సామంతులుగా కొనసాగారు. బ్రిటిష్ వారి కాలంలో జమీందారులుగా మారి తమ ఉనికిని కాపాడుకున్నారు. కనుకనే ఈ మూడు కులాలు నేటి వరకు తమ ఖ్యాతిని నిలుపుకున్నాయి. జనాభా తగ్గి ప్రస్తుతం వెలమ కులమ కొంత కనుమరుగైంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.